హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తన్విటెక్స్. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి ముఖ్యంగా చెప్పిన హామీలలో రైతు రుణమాఫీ కూడా ఒకటి. సో రైతులందరికీ కూడా 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేదైతే హామీ ఇవ్వడం జరిగింది. అది దిశగా అడుగులు అనేదైతే వేయడం జరిగింది వచ్చిన రోజుల్లోనే. అలాగే 15 ఆగస్టులోపు ఎవరైతే 2 లక్షల రూపాయల లోను, రైతు రుణం ఏదైతే ఉందో దాన్ని కూడా మాఫీ చేస్తామని ప్రకటించి 3 దశల్లో చాలా వరకు కూడా క్లియర్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. మొదటి దశలో కనుక చూసుకున్నట్లయితే మనకి 18 జూలై తొలి విడత కింద 100,000 లోపు ఉన్న రుణాల్ని మాఫీ చేసింది ప్రభుత్వం. అలాగే July 30 2వ విడత కింద 150,000 ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా రుణమాఫీలు అనేది చేశారు. ఇక చివరి దశ కింద చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీని ఇటీవల ఖమ్మం జిల్లాలోని వైరాలో 2 లక్షల రుణమాఫీని ప్రారంభించడం కూడా జరిగింది అనేది అయితే మనకి చెప్తున్నారు. సో దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అనేది అయితే మనం ఇప్పుడు వీడియోలో మాట్లాడుకుందాం. సో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వెళ్తుంది. ముందుగా చూసుకున్నట్లయితే మహిళలకు ఉచిత బస్సు, అలాగే ఆరోగ్యశ్రీకి సంబంధించి, మరికొన్ని కరెంటు బిల్లులకు సంబంధించి, అలాగే గ్యాస్ సబ్సిడీ. సో ఇవన్నీ కూడా హామీలను 1x1 చేసుకుంటూ వెళ్తుంది. అయితే 2 లక్షల రుణమాఫీ మాకు ఇంకా కాలేదనేది అయితే చాలామంది చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన కారణాలు కూడా అధికారులు అయితే పేర్కొన్నారు. ఎందుకంటే రైతులు రుణమాఫీ 2 లక్షల రూపాయలు తీసుకున్న దానికి వడ్డీ వచ్చేసరికి 2 లక్షలు దాటిపోవడం వల్ల అది 2 లక్షలు రుణమాఫీ అనేది అయితే కాలేదు. సో ఇక్కడ వాళ్ళు అధికారులు చెప్పింది ఏంటంటే ఆ వడ్డీని అంటే 2 లక్షల కంటే పైన ఇంకెంత ఉందో దాన్ని కనుక క్లియర్ చేసుకుంటే 2 లక్షల పరిధిలోకి ఈ లోన్ అకౌంట్ అనేది అయితే వస్తుంది. సో దానివల్ల ఆటోమేటిక్గా 2 లక్షలు క్లియర్ అవుతుంది అనేది కూడా చెప్పారు. సో అలాగే కొంతమందికి ఆధార్ కార్డులు అలాగే బ్యాంక్ అకౌంట్స్ మ్యాచింగ్, సో ఈ మ్యాచింగ్ మిస్ మ్యాచ్ వల్ల వాళ్ళ రైతులకి రుణమాఫీ కూడా చాలా వరకు ఆగిపోయింది. వాటితో పాటుగా వడ్డీ ఎక్కువ ఉండడం వల్ల కూడా ఆగిపోయింది. సో ఇవన్నీ క్లియర్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా మనకి రుణమాఫీ అనేది అయితే జరిగిందని చెప్తున్నారు. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే వాటిని క్లియర్ చేస్తేనే రుణమాఫీ అవుతుందని కూడా అధికారులు అయితే చెప్పారు. సో రైతులకు ఏమైనా సందేహాలు ఉంటే తన గ్రామంలో ఏఈఓలను సంప్రదించవచ్చని, రుణమాఫీ కాకపోవడానికి గల కారణాలు తీసుకుని వాటికి తగిన పత్రాలు ఇస్తే వచ్చే లిస్టులో మీ పేరు ఉంటుందని కూడా అధికారులు అయితే వాళ్ళందరికీ చెప్తున్నారు. సో ఇలా రుణమాఫీ కానీ వాని ఆధార్ వివరాలను ఏవైతే ఉన్నాయో వాళ్ళందరినీ కూడా అధికారులు అయితే పరిశీలిస్తూ వస్తున్నారు. ఈ నెలాఖరులోపు చూసుకున్నట్లయితే 4వ విడత రుణమాఫీ అంటే ఎవరైతే సాంకేతిక కారణాలతో అంటే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ మిస్ మ్యాచ్ అవ్వడం కానివ్వండి, అలాంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ, ప్లస్ అలాగే 2 లక్షల కంటే అదనపు అకౌంట్ బ్యాంకులో జమ చేస్తారో వారి జాబితాలను కూడా వెల్లడించనున్నారు. సో ఈ రుణమాఫీకి సంబంధించి స్టేటస్ని ఎలా చెక్ చేసుకోవాలనేది అయితే ఇది ఒక వెబ్సైట్ అనేది అయితే ఇచ్చారు. సో ఈ వెబ్సైట్కి సంబంధించి యూజర్ ఐడి లాగిన్ అయితే మనకు అవసరం పడుతుంది. వెబ్సైట్ డీటెయిల్స్ కూడా వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను, కావాలంటే దాన్ని చూసుకోవచ్చు. సో దానికి యూజర్ నేమ్, లాగిన్ ఐడి, పాస్వర్డ్ అనేది అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి చెక్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఈ వీడియోలో మనం టాపిక్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మరింత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.